దీపావళి పండుగకు స్పెషల్ ఆఫర్లు ఇస్తుంటారు షాపు అట్లనే మీ కొరకు నేను ఒక స్పెషల్ వార్త దేశమంతా ఏడాదికోసారి దీపావళి పండుగ చేసుకుంటది దీపావళి పేరు కూడా ఒకటే పాలు పలుకుతుంటది కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ఊరు పేరును మాత్రం ఏడాదిలా పలుకుతుంటారు అక్కడోళ్ళు ఎందుకంటే గీ ఊరి పేరే దీపావళి ఆవు దీపావళి ఇంటానికి జరంత ఇచ్చంత్రంగా ఉన్న గీ ఊరు దీపావళి పండుగ వస్తే ప్రతేడు వార్తలకు ఎక్కుతుంది అట్లనే గీసారి కూడా మీకు చూపిద్దామని పట్టుకొచ్చినావు మరి ఏ రామాపురమో ఏ రంగపురమో అని పెట్టుకోకుండా ఈ దీపావళి అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది ఊరోళ్ళు పెట్టిన పేరా లేకుంటే ఇంకెవల్లన్నా పెట్టిర్రా అనేది వాళ్ళనే అడుగుదాం భార్య శ్రీకాకుళం నుంచి కూడా కలింగపట్నం వరకు కూడా ఒక రాజుగారు గుర్రం మీద ప్రతిరోజు వెళ్ళి స్వారీగా వెళ్ళి మరీ తిరిగి రిటర్న్ వచ్చేవారు వస్తున్నటువంటి సందర్భంలో ఈ దీపావళి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయం శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం దగ్గర వారు ఆగి ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసుకొని మరి తిరిగి వెళ్ళాలని చెప్పేసి గుర్రం ఎక్కినటువంటి సమయంలో వారు కింద పడిపోవడం జరిగింది కింద పడిపోయినప్పుడు వారికి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి సఫరచర్యలు చేసి అయ్యా మీ ఊరు పేరు ఏంటంటే మా ఊరు పేరేం లేదు ఒక పేట అని అంటారు అని రాజుగారికి ప్రజలు గ్రామస్తులు చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఈరోజు దీపావళి రోజున నా ఇంటిలో ఈ రాజ్యానికి దీపాన్ని వెలిగించారు ఎందుకంటే నేను ఒకవేళ చనిపోయింటే ఈ రాజ్యానికి గానీ నా నా ఇంట్లో గానీ దీపం పోయిండేది ఉండేది అని అనుకున్న నాకు మీరంతా కలిసి ప్రాణం పోసిర్రు నా రాజ్యాన్ని కాపాడేర్రు కాబట్టి ఇయాల్ టిసీ మీ ఊరి పేరు పేట కాదు దీపావళి ఈ దీపావళి పండుగ కాండ్ నుంచి మీ ఊరు పేరు గిదే ఉంటది అని చెప్పిండట అంతేకాదు మీ ఊరుకు కావాల్సిన సౌలత్ ఖర్సులు రయాలు కూడా అన్ని నేనే చూసుకుంటా నా రికార్డు బుక్ కూడా అట్లనే రాసుకుంటా అని చెప్పిపోయిండట ఆ రాజు అంత పెద్ద రాజు మన ఊరికి పేరు పెట్టిండు ఇంతకంటే భాగ్యం ఏముంటది అని అనుకున్న ఆనాటి ఊరోళ్ళు అప్పటి సంధి ఈ ఊరును దీపావళి లేకనే పిలుచుకుంటా వస్తుట అట్లా ఇప్పటికీ కూడా దీపావళిగానే ఉండిపోయింది ఏదేమన్నా గాని దునియాల కొన్ని కొన్ని ఊర్ల పేర్లు అయితే చానా ఇత్యంతరంగా ఉంటే అండ్ల ఇదొకటి అని అనుకుంటూ రు గీ పేరు విని గిట్ల కూడా ఉంటదా అని చిత్రపోయిన పబ్లిక్